హలో హలో చెప్పండి హలో అన్న నా పేరు మంజులారెడ్డి చెప్పమ్మా నల్గొండ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను మీరు అది రాజు అరెస్ట్ అదంతా అన్నారు కదా అవును ఫోన్ కాల్ కూడా విన్నాము టూ వన్ అవర్ బ్యాక్ ఫైవ్ స్టార్ అంట ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నాడు అంటున్నా అంటే అరెస్ట్ కావడం నిజము విడుదల కావడం అంటే ఇప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు నేను ఆ వీడియోలో చెప్పాను కదా పోలీసులు ఏం చేయరమ్మా వాళ్ళకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ పోలీసులు పిలిస్తే పిలిచి వచ్చేమో ఓకే పిలిస్తే చెప్తారు ఇప్పుడు ఆమె ఏం చెప్తది వాళ్ళ ఆయన ఏం కేసు పెడతాడు నా బిడ్డ కనిపించట్లేదు కిడ్నాప్ అయిందా ఏమైందో అని కేసు పెట్టింటాడు వాళ్ళ ఆయన ఓకే వాళ్ళకు లక్ష పదివేల యాభై యాభై వేల ఈ డబ్బులు పడేసేసి సార్ మీరు ఎట్లా చూడండి సార్ అంటారు వాడు ఏం చేస్తాడు పోలీసు అంతకు మించి ఏం చేయకూడదు పొయ్యి తీసుకొస్తాడు తీసుకొస్తే ఆమె ఏం చెప్తది నా ఇష్టపూర్తిగా నాకు నచ్చిన ఉన్నాను అని చెప్తాది అయితే మీరు విడాకులు తీసుకోలేదు కదా అంటే విడాకులు అప్లై చేసినా ఉంటది ఓకే నాకు ఇతను నాకు నచ్చింది ఆమె మాట ఓకే ఆమె ఫోర్స్ తో పోలేదు బెదిరించి పోలేదు భయపెట్టి వాడు తీసుకుపోలేదు ఆమె ఇష్టపూర్తిగా పోయింది ఓకే అని అందరు పక్కకి వెళ్ళిపోతారు అర్థమైందమ్మా పోయి అంతా కౌన్సిలింగ్ పెట్టుకుంటారా ఒకటి అమ్మా ఒకటి ఈ ప్రపంచంలో ఎవరికైనా హక్కులు ఉన్నాయి రాజేష్ మగుడు అయినంత మాత్రాన ఆమెను ఏదో సోఫా సెట్ తీసుకుపోయినట్టు బీరువాన్ తీసుకుపోయినట్టు ఫ్రిడ్జ్ తీసుకుపోయినట్టు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవడానికి లేదు లేదు ఆమెకు నేను రాజు వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉంటాను ఓకే అని ఆమె అనుకుంది అనుకోండి ఓకేనా అది కోర్టు లీగల్ ఇష్యూస్ అవి ఉంటాయి పోలీసులకు వాళ్ళ ఏం కేసు పెట్టాడు నా బిడ్డ మిస్ అయిపోయింది కిడ్నాప్ అయిందా మిస్ అయిపోయింది తెలియదని పెడతారు పోలీసులు ఏం చేస్తారు ఆ కేసు తీసుకొని ముందుకెళ్తారు ఒకవేళ ఆమెను వాడు ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఉంచుకున్నాడా బెదిరించి ఉంచుకున్నాడా ఆ అప్పుడు పోయింది వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళింది అంటే వాళ్ళు ఏ ఏమి బ్లాక్మెయిల్ చేసాడు ఆమె పోస్లో కూర్చుంటారు మంచి మంచి నాలెడ్జ్ తోనే ఉంది మంచి జ్ఞాపకం మంచి అంటే సెన్స్ తోనే ఉంది మంచి స్పృహలోనే ఉంది స్పృహలోనే ఉంది సో ఓకే ఆమె ఆమె కండిషన్ గానే ఉంది ఆమె ఏ మత్తు మందు గాని ఏ మరలు మందు గానీ పెట్టలేదు రాజు ఏం పెట్టాడో అది మనకి తెలియదు కానీ ఆమెకు వాళ్ళ ఒకటమ్మా ఈ ప్రపంచంలో వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉంది పెళ్లి తాలిబొట్టు ఇవన్నీ మనం ఏంటంటే తాలిబొట్టు కట్టినంత మాత్రం భర్తకు సర్వాధికారాలు ఉంటాయని చెప్పుకోవడం ఆమె ఆ బౌండరీ దాటి బయటకు వచ్చేసింది వచ్చేసింది సో ఆమెను ఏ పోలీసు గానీ ఎవరు గాని గుంజుకుపోలేరు అమ్మా ఆమెంతకు ఆమె మనసు మార్చుకుంటే తప్ప ఇతని మీద విరక్తి పుడితే తప్ప వాడు ఇప్పుడు ఎంత అఫీషియల్ గా ఉండనా హోటల్ రూమ్ తీసుకొని దాని తీసుకోదనుకుంటే ఇరవై వేలు నాది కాదు మీరైనా దర్జాగా ఉన్నా నేనేం తప్పు చేయలేదన్నట్టుగా ఫీల్ అయితుండు పాప ఏదో ఒక పెద్ద సెక్షన్స్ పెట్ట బాగుండేదన్నా ఒకటమ్మా ఇప్పుడు నా మీద మీకు దేశం ఉన్నంత మాత్రం మీద నాకు దేశం ఉన్నంత మాత్రం ఈ దేశంలో మిమ్మల్ని ఇప్పుడు కేసీఆర్ తిన్ మర్మాల ఇష్యూ తీసుకుందాం తిని మార్మర్మాలనేది ఎవరు కేసు పెట్టారు మీ తెలంగాణ ఇష్యూ మనకు లక్ష్మీకాంత్ శర్మ అనే ఒక ఆయన కేసు పెట్టాడు ఓకేనా తిన్ మార్మాలను బాధ పెట్టాలంటే అదొక కేసును పెట్టుకొని వంద సార్లు తిప్పొచ్చు స్టేషన్ కి వంద సార్లు బాధ పెట్టొచ్చు ఇంటి అమ్మా అంతే తర్వాత కేసు ఎక్కడ పోతుంది కేసు కోర్టు చుట్టూ తిరుగుతారో కోర్టు కొట్టేస్తుంది ఓకేనా బలమైన ఆధార్ ఇప్పుడు రాజు అల్లగడ్డ మీద కోపం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఓకేనా రాజు అల్లగడ్డ నేను అటు చేయడానికి దేశంలో హక్కులు లేవు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న మనం లేవు 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 మామూలుగా మనం ఆలోచిస్తే ఎంత అన్యాయం పిల్లలు అక్కడిద్దరు పిల్లలు అమ్మా పిల్లలు చెప్పారు మీ పేరు మంజులారెడ్డి మంజులారెడ్డి గారు నేను అక్కడ ఇద్దరు పిల్లలు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇవన్నీ ఆ తల్లికి ఉండాలి ఓకేనా తల్లికి ఉండాలి ఆయన కౌతలం వాళ్ళకు ఉండాలి ఓకేనా మా ఇలా ఎవరి టేస్ట్ ఏ టేస్ట్ కు వాళ్ళు మాతృత్వ ప్రేమ చూసుకుంటున్నారా ఓకేనా తల్లి మాతృత్వ మాతృత్వ ప్రేమ అనేది ఇక్కడ అడగంటిదన్న అడుగంటింది ఓకేనా అడుగంటింది అటు తల్లికి అడుగంటింది శారీరక శారీరక వాంఛ కామ వాంఛ ఇష్టము ప్రేమ అది ఎన్ని నా ఎన్ని రోజులు దగ్గర పడి ఉండి ఈ బొందలు భోషణాలు బావులు గుహలు తిరిగేసరికి దాని సరిపోతుంది దాని ఎనర్జీ పోయింది అంటే వీడు బయట దోసరా అయిపోయాయి అది మనకు అనిపిస్తుంది తల్లి ఇప్పుడు ఆమె మనసు ఆమె మెదడుకు ఏం తోచిందో ఆమె చేస్తుంది ఓకేనా నంద్యాలలో ఉండడం కరెక్టేనా అమ్మ నంద్యాలలో ఉండే నంద్యాల ఉన్నారు అలాగడ్డ కాకుండా నంద్యాల ఉన్నారు అది నేను నాకు నాకు వచ్చేసింది నేను వీడియో పెట్టాను ఓకేనా వీళ్ళ పెడితే వీళ్ళు పోలీసులు వీళ్ళు పోయి అక్కడ అవుట్ చేసి పట్టుకున్నారు నేను చెప్పిన అడ్రస్ బేస్ మీద వాళ్ళు మూవ్ అయ్యారు మూవ్ అయ్యారు పట్టుకున్నారు పట్టుకుని ఏం చేయలేరమ్మా వాళ్ళ నాన్న కేసు పెట్టాడు కేసు పెట్టాడు కాబట్టి ఆ కేసును బూచికి చూపించి పోలీసులు వాళ్ళని కార్లు వేసుకో జీప్లు వేసుకుని తీసుకుపోతారు తీసుకపోయి ఏం చేస్తారు పోలీస్ స్టేషన్ కూర్చోబెడతారు అమ్మ నువ్వు ఏంది అని పిలుస్తారు వాళ్ళని పిలుస్తారు ఏంటి అని పిలుస్తారు పిలిచినాక ఏం చెప్తారు నేను నాకు నా భర్త నేను నేను ఇష్టం లేదు నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను విడాకులు కూడా నేను నాకు నా ఇంత పూర్వకంగా విడాకులు కూడా ఓకే లోక్ అదాలత్ కోర్టులు ఇవన్నీ హాలిడేస్ అవి ఉన్నాయి కదా ఒక రోజు సెటిల్మెంట్ చేసుకుంటాం అని చెప్పేసి నా ఆరేడు నోటీసు ఈటీసు అంటాడు ఓకేనా వీడు పక్కడ్ పందిగా బంగారు పాత కొట్టు పడితే ఆ అయితే ఆమెకు ఇతను నన్ను వాడు ఇతను ఈ నిజంగానే ప్రేమ ఉందా నా మీద ప్రేమ ఉందా అని అనుకుంటే ఆమె ఆమె అడ్జస్ట్ అయిపోతుంది రెండో భార్యగా అడ్జస్ట్ అయిపోతుంది ఆ కుటుంబంతో అడ్జస్ట్ అయిపోతుంది ఆ కుటుంబ సభ్యులతో ప్రేమ గీమ అనేది అది ఊత పదమన్నా వాళ్ళకి అదంతా ఏదో రెండు మూడు రోజులు మూత అయిపోయింది అంటే అదే అమ్మా నేనేమంటున్నా అంటే ఇప్పుడు వివాహ వ్యవస్థ మన పేరెంట్స్ అయినా ఎవరైనా పెళ్లి చేసినప్పుడు వాళ్ళని వీళ్ళని కట్టేసి దప్పేసి పంపించేశారు వాళ్ళకు రిస్ట్రిక్ట్ సమాజాన్ని పెట్టేసేసి తాలిబొట్టు మంగళసూత్రం అని ఉంచారు వాళ్ళని అట్లే వాళ్ళు అరే తాలిబొట్టు పెద్దలు మా నాన్న పెళ్లి చేశాడు మా నాన్న పేరు రాకూడదని వీళ్ళు వాళ్ళు ఇష్టం ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు చేసుకొని పెళ్లి పుట్టాక పిల్లలు పుట్టాక నా పిల్లల కోసం నేను కష్టపడాలి కష్టపడి నా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ ఈ సమాజం ఏంటంటే ఆమె టేస్ట్ కి అనుకూలంగా ఆమెకు ఇప్పుడు రాజు వాళ్ళ నచ్చాడు ఓకేనా ఇష్టమేమి ఆమె ఏమైంది వాళ్ళ రాజు వాళ్ళ గంట పిల్లల్ని ప్రేమిస్తుంది వాళ్ళ అన్న తమ్ముళ్ళ దగ్గరికి పోతుంది వాళ్ళ ఊరికి పోయింది పాయసములో గంటె కూడా తిప్పుతుంది పొయ్యి మీద పాయసం మీద తిప్పు తిప్పుతుంది వాళ్ళ అందరితో కలిపి కూర్చుంటుంది ఆమె ఆమె అట్లా కోరుకుంటుంది ఇష్టపడుతుంది దాంట్లో ఇతను ఏ బ్లాక్మెయిల్ చేస్తే పది రోజులు ఉంటారు బెదిరిస్తే పది రోజులు ఉంటారు ఆకర్షణ ఉంటే పది రోజులు ఉంటారు ఆకర్షణ అనేది శరీరాకృతి భోగాన్ని ఆకర్షణ కూడా తగ్గింది తగ్గుతుందో తగ్గదా మనకు తెలియదు తల్లి ఓకేనా అంటే అలా అలా అని ఒకటి అలా అని ఆమె అభిరుచిని మంజుల గారు ఆమె ఇష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరు కాదనలేరు ఆమె పరంగా ఇతను బెదిరించి ఆమెను ఏదైనా బ్లాక్ మెయిల్ చేసి నీకు అది ఇతని చెప్పేసేస్తే అది కానీ ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే అవి చెప్పితే ఓకే ఆమె చెప్పాలి కాబట్టి ఆమెకి ఇష్ట ఆమె రేపు ఆమెను వాడు కోసం చంపేస్తాడు ఊరేసి చంపేస్తాడు ఆమెకు ఆ నమ్మకం ఉందా లేదా ఆమెకి ఇష్టము లేదు మళ్ళీ కాపురం చేసుకొని మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారు దట్ ఈస్ దేర్ విష్ ఇప్పుడు ఇప్పుడు అమ్మ మనం ఈ గురించి అనుకుంటున్నాం గానీ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు కృష్ణ కృష్ణకి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు అప్పుడు అదే విధంగా ఇప్పుడు సూర్య ఈమె నరేష్ వాళ్ళ అమ్మ ఉందిగా చచ్చిపోయింది విజయ నిర్మల నిర్మల ఉంది ఆమెకు పెళ్ళై కొడుకున్నాడు ఆ ఫ్యామిలీ ఉంది ఓకేనా ఇద్దరు షూటింగ్ సినిమా సాక్షి సినిమా షూటింగ్ తీశారు ఆడ తాలిబొట్టు కట్టుకున్నారు ఈడ సాక్షి సినిమాలో ఒక టెంపుల్ దగ్గర తాలిబొట్టు కొట్టుకుని భార్య పడుతులు అవుతారని ఒక అపోహ ఉంది ఏమో సరే అని వాళ్ళు వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు నమ్మకం నమ్మకం నిలబెట్టుకుంటూ సరే భార్యను కన్విన్స్ చేసుకుంటూ అయిపోయింది ఈ మొత్తం నేను పిల్లలు నాకొద్దు మన పిల్ల మన ఇద్దరున్న పిల్లలకే మనకి ఇదని ఒకటి మాట తీసుకున్నారు అలా మాటని నిలబడదు వీడి ఒక తల్లి అది ఆమె అనుకోవాలి అది మంజుల మంజుల గారి అభిప్రాయం కానీ భూగ్ల శ్రీనివాస్ గారి అభిప్రాయం కాని కాదు మంజుల గారు కాదు ఆమెకు అతను ఎక్కడో కమిట్మెంట్ గ్యారంటీ ఆయన మనసు ఆయనకు నచ్చిన వచ్చు ఒకటమ్మా వాడికి వంద మందితో అక్రమ సంబంధాలు ఉండొచ్చు కాక అది ఆమెకు తెలుసుగాక తెలిసినా కూడా ఆమె అతన్ని ఇష్టపడింది దాన్ని ఎవరూ కాదన తల్లి ఒక ఇష్టానికంటూ అన్నా నిబద్ధత అని ఉండాలి అది మనది అమ్మ ఒకటి నీ నీ ఇష్టము నీ నిబద్ధత ఇంకోటి వ్యక్తి మీద రుదరానికి దేశంలో హక్కు లేవు అమ్ము అనే వ్యక్తి గురించి ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించిన విషయం మనము బలవంతంగా ఎద్దు గొర్రె మేక కాదు అమ్ము అనే ఒక ఆమెకు బ్రెయిన్ ఉంటుంది ఆమెకు ఆలోచన ఉంటది ఆమె ఆమె సొంత స్వశక్తి ఆమె ఉంటది ఆమె ఎవరికి ప్రాపర్టీ కాదు పెళ్లి చేసుకుంటే భర్త ప్రాపర్టీ అని మన పెద్దలు తయారు చేశారు మనల్ని కొట్టినా చంపినా వాడి దగ్గరనే అమ్మా మా దగ్గర ఏడ్చే తల్లిదండ్రులను కూడా చూస్తాం మనం టార్చర్ లేదు వాళ్ళకి టార్చర్ లేదు ఇది కొవ్వా కొవ్వు కాదా అనేది లవ్వా లవ్వా అనేది మంజుల తల్లి అది ఆమె అర్థం చేసుకోవాలి ప్రమాదమా కాదా అనేది ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఆ ఏమన్నా ఏమంటారు శ్రీ విజయ నిర్మల ఉన్నారు కదా చనిపోయిన తర్వాత కూడా సూపర్ స్టార్ కృష్ణ ఇప్పటికి కూడా నరేష్ ఫ్యామిలీతోనే ఉన్నాడు కానీ ఓకేనా మహేష్ బాబు ఫ్యామిలీతో లేడు లేడు ఇప్పుడు ఇప్పుడు అసలు నరేష్ ఫ్యామిలీతో ఉన్నాడు నరేష్ ఈయన కుట్టిన కొడుక కానే కాదు మనలో మాట్లాడుకుందాం మరి ఎందుకు అంటే భార్య జ్ఞాపకాలు ఇక్కడ వెంటాడుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఫీల్ అవుతున్నాడు దట్ ఈస్ అంటే ఈ జర్నీని ఎవ్వరు కాదనకూడదమ్మా ఓకేనా వారి అభిప్రాయాన్ని మన అభిప్రాయంగా చె మేకను గాని గొర్రెని గాని గుర్రాని గాని నీళ్లు తాగించడానికి తీసుకుపోగలిగితే కానీ ఆ తర్వాత నీళ్లు తాగవని పెట్టలేము బలవంతంగా ఎవరు పోలీసులు కూడా వ్యవస్థ అయినా ఏదైనా కూడా ఆమె తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు ఆ వాళ్ళ నాన్న పెట్టిన కేసును బూచిగా చూపించేసి జస్ట్ మీ నాన్న కేసు పెట్టాడమ్మాసారి ఒకసారి రండి తల్లి అంటాడు వచ్చేస్తారు పోతారు కూర్చున్నాక ఏమేమి లేదు ఓకే అయిపోతారా పో వెళ్ళిపో అయిపోయింది స్టోరీ సరే లీగల్ ఇష్యూ నోటీస్ పంపిస్తాము కోర్టు టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కోర్టు ఇప్పుడు సెలవులో లేకపోతే నడుస్తుందా ఆ లోక్ అదాలత్ వచ్చి విడాక తీసుకుందాము ఓకే భరణం అవసరమా లేదా పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి ఏం కదా నీ దగ్గర అవసరం లేదు ఓకే ఈ టైప్ మాట్లాడుకునే విషయాలు ఉంటాయి ఫార్మాలిటీస్ ఉంటాయి ఇప్పుడు ఇతను రాజు అనేవాడు వాళ్ళ తమ్ముళ్ళని ఒప్పించగలుగుతున్నాడు వాళ్ళమ్మ అందరూ ఒప్పించగలుగుతున్నారు స్వాతి మళ్ళీ పిల్లలు కూడా పంపిస్తుంది తండ్రి దగ్గరికి ఆ ఇద్దరం బాగానే ఇద్దరు బాగానే బానే చూస్తున్నారు ఒకటే అన్న స్వాతి కూడా ఏమైనా తీసుకొచ్చి అన్ని పెట్టుకున్నాను నేనే చూడొచ్చేనా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మన దాకా అందరూ తెలిసింది ఆమె గురించి ఆమె తెలియకుండా ఏం ఉండదు నేను పెట్టిన వీడియోలో ఆ డ్రెస్ కూడా ఈ డ్రెస్ అని చెప్పిన ఓకేనా చాలా మంది వాళ్ళతో ఉండేది కూడా తెలుసు ఇప్పుడు స్వాతి ఒకటమ్మా సురేంద్ర సురేందర్ అయిన సుబ్బమ్మ అయినా అందరూ వాళ్ళ బావతో టచ్ లోనే ఉన్నారు అందరూ ఫ్యామిలీ కలిసి వీడియోస్ తీస్తున్నారు కదా ఫారెన్ తీస్తూనే ఉన్నారు జంచారు ఇంటున్నావమ్మా ఒక మాట అమ్మా ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పాయసంలో లో కుండలో పాయసం కలుపుతుందమ్మా వీడి పొయ్యి మీద ఎవరు స్వాతి ఎప్పుడు వీడియో లో కనిపిస్తాయి ముఖం కనిపిస్తుంది కానీ అవి చేతులు కనిపిస్తాయి ఓకేనా ఈ వీడియో చూడలేదు అదే నేనేమంటున్నా అంటే అమ్మ ఒకటి మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ ను కల్లారో చూసాం కాబట్టి ఆ వీడియోలో అప్పుడు స్వాతి వాళ్ళ భార్య భార్యపడతలు ఆ ఇంట్లో ఉన్నది వాళ్ళ పిల్లల్లా చూసాం కాబట్టి మనం జీర్ణించుకోలేకపోతున్నాం కానీ ఈ రోజు ఇప్పుడు వీడియో చూసారీ నాకు అసలు అబ్బాయి రాత్రి మీరు రాత్రి వీడియో నేను నెంబర్ ఇచ్చారు కదా మీరు అవును ఎమ్మెడీ నోట్ చేసుకున్నా ఎందుకన్నా అట్లా పెడదాం అనేసి అది చూసిన తర్వాత ఇప్పుడే చూసిన జస్ట్ అది చూడగానే కాల్ చేస్తున్నా ఓకే అత్త కాదు తల్లి ఒకటి ఏంటంటే మనము మన మైండ్ ను చాలా విశాలంగా మార్చుకోవాలి ఇది రోగంగా మారిపోతుంది ఒక మాట ఏంటంటే ఒక మాటమ్మా వాళ్ళ లైఫ్ మన చుట్టుపక్కల మనకు తెలియకుండానే మన ఊర్లోనే వంద అక్రమ సంబంధాలు జరుగుతుంటాయి వంద సక్రమ సంబంధాలు జరుగుతుంటాయి భార్య చాటులు భర్త భర్తకు తెలియకుండా భార్య ఎంతో ఏమో చేసుకుంటారు మనకు బయట పడితే అబ్బా అనుకుంటా కానీ ఇది రాజును స్వాతిని మనము అప్పటి నుంచి మొదటి నుంచి చూసాం కదా ఫస్ట్ వరుణ్ పుట్టినప్పటి నుంచి కూడా మనం చూసాము ఆ తర్వాత ఈ స్టార్ పాప కుట్టడం కూడా మనం కల్లారా చూసాము ఓకేనా మనం ఇవన్నీ కల్లారా చూసి చూసిన తర్వాత వీళ్ళను ఇలానే ఊహించుకున్నాము ఇలా కాదు అది ఎంత పని అయింది అయ్యో ఈమె ఎవరో పరిచయం అయింది అయ్యో ఇంత దుర్మార్గం అయిపోతుంది స్వాతి లైఫ్ ఏం కావాలి అయ్యో అక్కడ ఆ అమ్మ వాళ్ళ పిల్లలు భార్య భర్త ఆ విషయం ఏం కావాలి ఈ విధంగా మనం అంతా ఆలోచిస్తున్నాం మనకెందుకు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రతిదీ వీడియోల్లో చూసాం కాబట్టి అది మన బ్రెయిన్ లో కూర్చుంటుంది అలా కాకుండా మన ఇంటి పక్కల మన ఇంటి అడగల మన ఎవరెవరో ఎవరెవరెవరో ఉన్నారు కదా ఓకేనా మనకు తెలియకుండా కొన్ని వేలకు సంగతులు జరుగుతున్నాయి మనము ఏంటంటే రాజు మీదనే స్వాతి మీదనే మనం ఫోకస్ చేస్తున్నాం కానీ వాళ్ళ బ్రతుకుని వాళ్ళకు వదిలేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండేటట్టు చేయాలి వాడు ఏమైనా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఉంటే అలాంటివి ఏమైనా ఎవిడెన్స్ దొరికితే మనము వాడి మీద కేసు పెట్టు వాడు చేసిన చంద్రిక అమ్మాయి లాంటి పసిపాపతో బూతులు మాట్లాడించారు కదా అలాంటి విషయాల్లో వాడి మీద కేసులు పెట్టేసేసి బుక్ చెప్పు వాడి వాడికి శిక్ష పడుతుంది ఆ పాపతో గాని మరి ఘోరంగా ఉన్నాయి వాటి మీద మహిళా సంఘాలు కానీ కేసులు పెట్టడం కానీ వాడిని అరెస్ట్ చేయడం కానీ చట్ట ప్రకారంగా తీసుకుపోవడం గానీ ఏమైనా చేయొచ్చు కానీ వాడిని వ్యక్తిగత మంజులా మంజులా హలో హలో వినిపిస్తుంది ఆ నేనేమంటానంటే అంతే అలా చేస్తాము ఇప్పుడు ఈ కేసు ఎక్కడికి వాడు ఈ కేసు నుంచి బయటపడొచ్చేమో చంద్రిక ఈ కేసు విషయంలో వాడు జైలుకి పోతాడు వాడు యావజీవ శిక్ష పడితే చంద్రిక వాళ్ళ అమ్మ నాన్న నొప్పించినా ఇంకా ఎవరిని ఓపించినా కూడా అది ఎక్కడికి పోదు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అది డిజిటల్ ఎవిడెన్స్ ఇవి పర్ఫెక్ట్ గా దాంట్లో తెరవనక ఏం జరిగిందో చూడాల్సిన అవసరం లేదు సీసీ కెమెరాలో మనకు ఎవిడెన్స్ ఉందనుకో ఎస్ ఇంకా అయిపోయా వాడు అలాగే మనకు మొబైల్లో వాయిస్ రికార్డింగ్ కానీ లేకపోతే మొబైల్ ఇవి కూడా చాలా కీలకంగా ఉన్నాయి వాయిస్ విలదా వాళ్ళదా అనేది ట్రూత్ ల్యాబ్ టెస్ట్ చేస్తారు ఓకేనా ఎస్ వీలదే టెస్ట్ అని అర్థం అయిపోయినప్పుడు శిక్ష పడుతుంది సింపుల్ ఎక్కువ టైం కూడా తీసుకో దానికి వాడికి వాడు ఎక్కడికి పోడు వాడు ఏమనుకుంటారంటే వెయ్యి వెయ్యి శవాలు ఏదో వెయ్యి వెయ్యి ఏదో శవాల్ పీక్కు తిన్న రాబందు వాడు ఏమనుకుంటారంటే నేను ఆమెను తీసుకొచ్చుకున్నా ఏం కాలేదు ఈమె తీసుకొచ్చిన ఏం కాలేదు ఆమె వాళ్ళకు ఏం కలదు ఈమెతో ఏం కాలేదు కాదు నా తమ్ముళ్ళు నా కుటుంబం నా భార్యకు అభ్యంతరం లేకపోతే నేను ఏం చేసినా చెల్లిపాటు అవుతుందని పసిపిల్లలతో కూడా నేను అట్లే మాట్లాడతా నా వీడియో నా ఛానల్లో మాట్లాడుకుంటా అంటే కింద మీద అంత సమాజం సొసైటీ అంటే చట్టం రాజ్యాంగం ఇక్కడ ఆమె విషయంలో ఆయన ఏమి చేయలే చేయలేని చట్టము ఈ పసిపాప విషయంలో మాత్రం వానికి వాని వానికి శిక్ష పడకుండా ఏం పోదు ఇదే కావాలి పాయింట్ ఎడతా అక్కడ అమ్మ విషయంలో ముప్పై ఏళ్ళ అమ్మ విషయంలో వాడు ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా ఆడుకోవచ్చు కానీ ఇక్కడ చంద్రిక అనే పన్నెండు సంవత్సరాల పాప విషయంలో చంద్రిక వాళ్ళ అమ్మ కూడా మా కేసు అన్న కూడా ఒప్పుకోదు సమాజం అది చట్టం ఇంత మీరు చెప్పినా కూడా నా తర్వాత కూడా మళ్ళీ అమ్మాయితో మళ్ళీ వీడియో చేసింది ఏమన్నాడు నా ఫస్ట్ కేక్ తినిపించాడు నా ఫస్ట్ మ్యారేజ్ అన్ని వేసే చెప్పుకొచ్చాడు అమ్మతో చేసుకున్న ఫస్ట్ మ్యారేజ్ ఎందుకంటే ఆమెతో చేసుకున్న మ్యారేజ్ డేట్ వేరు స్వాతిది స్వాతి డేట్ వేరు ఈ డేట్ కాదు ఆమె అంటే వాడు ఏంది అమ్ముని పెళ్లి చేసుకున్నా అని చెప్పుకోడి చిన్న తప్పుకి అవునవును అదే మన వీడియో గురించి నా గురించే నేను వాడు పెట్టి హెడ్డింగ్ ఏం మాట్లా పెడతాను ఎందుకంటే వాడిని చెప్పుతో కొట్టినవంటే వంటే కూడా దాన్ని వీడియో పెట్టుకుంటాడు వాడు ఎందుకు అని వీసు కోసము అంతే అంతే మనం ఎవరు చూసారు అమ్మ బొగ్గులు శ్రీనివాస్ వీడియో చేశాడు నేను చిన్న తప్పు చేస్తే కూడా ఇంత భయపెట్టాలా అని పెట్టేసేసి వాడు తప్పే చేశాడు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు ఓకేనా దానిలో వ్యాక్సిన్ వేసి వెళ్ళిపోయారు దాని ఉంది తప్పే లేదు అంటే వాడు ఏంటంటే మనల్ని తన వైపు రప్పించుకోవడం కోసం బొగ్గుల శ్రీనివాస్ ఇట్లా వీడియో పెట్టాడు కదా ఓకేనా దానికి చింత తప్పే కదా నువ్వు ఇంత భయపెట్టావి ఆ శిక్ష అని దానికి అంత భయపెట్టాలి ఇన్ డైరెక్ట్ గా నాకు చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేసేసి వెళ్ళి మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారు వ్యాక్సిన్ వేయించుకున్నాను శిక్ష తప్పు చేసింది ఏంటి శిక్ష ఏంటి అంటే వాడిని తూకడం ఉమ్మేసినా కూడా ఆ ఉమ్మిని ఉమ్మేసిన వీడియో కూడా పెట్టుకుంటారు పెట్టుకుంటారు వీస్ కోసం వీస్ కోసం వాడిని బ్రతకేంది అంటే అల్టిమేట్ గా అది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు స్టార్ హోటల్లో పెట్టాడు పడుకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అయింది అనుకుందాం కాసేపటికి ఓకే ఇస్తే యూట్యూబ్ అన్న డబ్బు ఇవ్వాలా ఇస్తే అమ్మన్న డబ్బులు ఇవ్వాలా యూట్యూబ్ అన్న డబ్బు ఇవ్వాలా యూట్యూబ్ ద్వారా పడిన అమ్మన్న ఇయాలి ఇంకెవరి సార్ చెప్పు కానీ అమ్మాయి అది ఏం ఆకర్షించా ఏంటో అన్నయ్య మరి లైఫ్ అయితే చాలా చేసుకున్నామనేది నీ అభిప్రాయం అమ్మా ఆమె చిన్నపిల్ల ఇప్పుడు పదిహేడేళ్ళు పది పది పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి అయితే మనం ఏదో అనుకున్నచ్చు కానీ ఆమె పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఐ థింక్ ఇద్దరు పిల్లలు ఓకేనా ఆమె నిర్ణయము కరెక్ట్ కాదు అవును అని చెప్పడానికి నువ్వెవరము నేను ఎవరు చిరంజీవి చిరంజీవి కొంచెం కామన్ సెన్స్ మనం మనం అనుకోవడానికి పనికి వస్తుంది మనం చెప్పుకోవడానికి పనికి వస్తుంది కానీ అమ్ము అనే ఆమె 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 ఇంట్రెస్ట్ ఆమెది ఇప్పుడు చిరంజీవి చిరంజీవి కూతురు పాపం రెండో కూతురు ఆ ఢిల్లీకి వెళ్ళి పెళ్లి చేసుకుంది సిద్ధార్థ శిరీష్ భరద్వాజ్ అనే వాటితో ఓకేనా చిరంజీవి ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళని ఏం అనలేకపోయారు అవును ఒక టైం అంటూ వచ్చింది ఆమెకు అర్థమైపోయిందా లేకపోతే వీళ్ళు ఆమె చేతిలో పట్టుకు పట్టి దొరికిందా తెలియదు కానీ వాడిని కొట్టారు ఇంకా కేంద్ర మంత్రి అయినాక ఏమో చేశాడు వాళ్ళు వాడిని కొట్టారు జైలు తీసుకుపోయారు లాస్ట్కి వానికి ఏమన్నారో వానికి కోర్టులు ఏమి ఇచ్చారంటారు అదంటారు అది అంటారు సరే ఏమైనప్పటికీ కూడా ఈ అమ్మాయి వెనుక ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారానే అమ్ము వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయి మనసు మారడానికి ఏమైనా అవకాశం ఉందా చూస్తారు ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి కూతురు హ్యాపీగా హీరో లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఓకేనా బలబాయి లైఫ్ అంటే నేనేమంటాను అంటే ఎవరి అభిప్రాయం ఏం కదా ఆ అనేది చెప్పలేం కదా తల్లి ఆమె అభిప్రాయం మారింది ఫస్ట్ టైం దేశాన్ని ఎదురించింది తెలుసా చిరంజీవి కూతురు దీన్ని కోయింది చిక్కలు చూపించింది చిరంజీవి లాంటి వాళ్ళు ఏడ్ చెల్లాడిపోయారు పవన్ కళ్యాణ్ తుపాటి చేతిలో పట్టుకొని పింకీ అని ఒక ఫేమస్ ఆ మీరు ఇంకా ఇన్ని తెలిసిన వాళ్ళు చూడబ్బా ఓకేనా సో వాళ్ళని ఎవ్వరేం చేయకపోయారు మళ్ళీ అక్కడ పాప కూడా ఉట్టింది ఓకేనా కాకపోతే ఈయన కేంద్ర మంత్రి అయినాక ఇంకా ఏం చేశాడు చాలా మంది ఏమంటారు వాడిని కొట్టాడు తిట్టాడు వానికి ఇన్ని కోట్లు కూడా డబ్బులు ఇచ్చాడు వదిలించుకున్నారు అన్నారు అదే ఇవన్నీ వదిలించుకోవచ్చు కానీ ఆ అమ్మాయి నో అనుకున్నప్పుడే ఇవన్నీ చేయొచ్చు చేయొచ్చు ఈ అమ్మాయి నో ఆమెనే వాని మీద హెరాస్మెంట్ కేసులు పెట్టింది ఓకేనా అంత ప్రే ఢిల్లీ ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళేసి బాబాయికి వ్యతిరేకంగా నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడిన అమ్మాయి తో పుట్టిన అమ్మాయి అన్నది తినడం అంటే ఆవేశం కాదు తల్లి నేనేమంటారంటే ఆమెకు ఆ పర్టికులర్ లో వాళ్ళు నచ్చారు నచ్చారు వీళ్ళు మళ్ళీ ఆమె మనసు మార్చారు అదంతా అవసరం లేదు ఏ కండిషన్స్ ప్రభావితం చేశావు అని మనకు చెప్పడానికి లేదు తల్లి అవునా అప్పుడు గోల్డ్ గోల్డ్ స్పూన్ గోల్డ్ ప్లేట్లు తినడానికి కూడా లేరు పక్కల మనం కాఫీ తాగుతుంటే మనం కూర్చుని మనకు ఇష్టంగా నా హస్బెండ్ మాట్లాడుతుంటే బాగుంటది అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు తల్లి చెట్టు కింద ఊరు ఊరు విడిచిపెట్టి ఈ ఊర్లో ఉండి ఆ ఊర్లో గురి చేసుకుని పసులు కాసుకుంటా గుర్రాలు కాసుకుంటా రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు కూడా చెట్టు కింద కాపుర ఉండే కూడా అన్యోన్యంగా ఉండే దంపతులు మనం చూడమా లేదా అవును కాబట్టి ఈ గోల్డ్ స్పూన్ లో ఉండొచ్చు గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకుంటావా అవన్నీ కానీ కానీ మనకి ఇష్టమైన వ్యక్తులతో ఉండడము అనేది అది ఇంపార్టెంట్ అంతే అంతే పంజరంలో పంజరంలో చిలకలాగా ఆ కో వేల కోట్ల గతిపతి అయిన భర్తకు భార్యగా ఆ బానిస బతుకులాగా బతుకు వాళ్ళని కూడా చూశాను నేను చెట్టు కింద కూర్చొని భార్య భర్త ఇద్దరు అన్యోన్య దంపతులుగా ఊరు ఊరు తిరిగి అడుక్కుంటో లేకపోతే వాళ్ళ పనులు చేసుకుంటూ బతుకుతూ పోయే వాళ్ళను కూడా చూస్తున్నాం జర్నీ అంటే ఇష్టమైన వ్యక్తితో ఉండడం అనేది జర్నీ మంజుల గారు ఓకేనా కానీ ఆమెకు ఏమి నచ్చింది ఆమె ఆమెకు అంత నచ్చింది కాబట్టి ప్రపంచాన్ని ఇంతమందిని ఎదిరించేసి నిలబడుతుంది అక్కడ ఏమి నచ్చింది అనేది అనేది తెలియాలి ఆమెకు తెలిసా లేదా అనేది మనకు అవసరం లేదు ఆమెకు అనుకుంటు అనిపించింది ఆమె అభిష్టాన్ని కాదనేవాడు లేనే లేడు నేను బిజెపి ఏమంటాను కాంగ్రెస్ ఏమంటాను ఓకేనా అల్టిమేట్ గా వాని అభిష్టం వేసుకుని ఎక్కడ వేయాలనో వాణ్ణి తెలుస్తుంది ఈమె కూడా ఆ అమ్ము కావాల అమ్ముకు రాజేష్ కావాలనా రాజు గడ్డ కావాలనా అనేది ఆమె నిర్ణయం ఓకేనా వాడు ఆమె మాట ఆ ఆమె వాని మాట వింటుంది కాబట్టి మా మొగుడికి మొగతనం లేదని చెప్పిస్తాడు భర్త వాళ్ళ హస్బెండ్ పట్టుకోవడానికి వచ్చాడని చెప్పిస్తాడు ఈ ప్రపంచం అంతా పిచ్చి పిచ్చి చేయిస్తాడు దాని మీద వీడికి కనీస అవగాహన లేదన్న టెస్ట్ బేబీ అనేది తెలియదు ఇంకేదో తెలియదు వాడు చెప్తాడు ఆ రెండు నిమిషాలు వాడు నమ్మిస్తాడు అమ్మా ఐవీఎఫ్ ద్వారా ఐవిఎఫ్ ద్వారా పుట్టింది ఆవిఎఫ్ ద్వారా పుట్టింది పుట్టింది మొదటి ఆమె కన్యా అని కూడా నమ్మిస్తాడు అంటే నేనే ఉంటాను అంటే అమ్మా వాని చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉంది ఆమె ఆమె చేతిలో ఉంది ఆమె వాని చేతిలో ఉంది ఏదైనా అప్పుడు ఆ రెండు నిమిషాలకు ఆ వాడు రాజు వాడు రాజు అమ్మ ఆమె ఉన్నంత సేపు ఓకేనా అవునా సో దాని రాజు అల్లగడ్డను అమ్మ విషయంలో మనం ఏమి అనడానికి లేదు ఆమెకు తప్ప ఆమె ఆమె తప్ప ఓకేనా ఆమె ఎంతగా ఆమె నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేసి దాకా మనం ఏం చేయలేము అసలు నచ్చినొచ్చు ఇక్కడ ఇక్కడ దక్కని అక్కడ దక్కిందేమో ఓకేనా అది మనమంతా మన ఊహలు గాని ఆమె బ్రెయిన్ కు ఆమె ఇష్టానికి ఈ ప్రపంచము మన ఇష్టాలు మన పిల్లల మీద రుద్దడము మన 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 ఇష్టాలు మన పక్కింటి వాళ్ళ మీద రుద్దడము మన మన ఇష్టాలు మనం చూసుకున్న పాత్రల్లో రుద్దడము చేయలేము కదా తల్లి మనం కోరుకున్నది అది అట్లా మందుల గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఏమైనా ఉన్నాయా మాట్లాడేది అన్న ఇప్పుడు మనం తినాలేస్తుంది తింటల్ తిని తల్లి తిని తల్లి నేను ఇప్పుడే తినేశాను మీరు నేను తర్నాకలు ఉంటా అవును 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 చాలా థ్యాంక్స్ తల్లి